టేస్ట్కి తగ్గట్టుగా చేసుకోవచ్చు సినిమాలు అంటే అనుకోకుండా దళమని జాజిరెడ్డి చేశాడు. తర్వాత కమర్షియల్ సినిమా చేయాలి అని అనుకుంటా ఉంటే ఆకాష్ పూరికి చెప్పడం, ఆకాష్ పూరి ఓకే చేయటం, దాంతో నేను ఈ సినిమాకి యాడ్ అవ్వడం జరిగింది. దొరికాడు నాకు. అండ్ ఈరోజు నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమా తీయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏ ఇబ్బందులు లేకుండా కథ గురించి తను చెప్పింది విని నువ్వు బాధిస్తావని నమ్మకంతో నన్ను నమ్ముకున్నాడు. అలాగే నేను 9 ఇయర్స్ రక్తపాతాలు అలాంటి సినిమాలు చేశాను. ఒక్కసారి నా ఫ్రెండు ఈసారి కలర్ఫుల్ మూవీ ఫ్యామిలీ కోసం చేయాలని తను అనుకోవడం, నేను కూడా కథ రాసుకోవడం జరిగింది. స్టార్ అవ్వబోతుంది. ప్లీజ్ అందరు ఒకసారి టెక్నీషియన్స్ వస్తే నేను. ప్రియదర్శన్ గారు నమస్కారాలు. ఈరోజు మీరు ఈ సినిమాని చూడాలంటే ముందు నా టెక్నీషియన్స్ నమ్మాలి. మీరు 100% అందరి వర్క్స్ 100% ఫుల్ఫిల్ చేసిన నా టెక్నీషియన్స్. ఈ సినిమా ఒక డైరెక్టర్గా మీరు చెప్పుకోవడం కన్నా టెక్నికల్గా మూవీ నా టెక్నీషియన్స్ అందరు చెప్పుకోవడం నాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అంటే మూవీ అని చెప్పాల్సింది. థ్యాంక్ యూ అండి. ఈ చిత్రంలో నేను 2 పాటలు రాయడం జరిగింది. ఆల్రెడీ రిలీజ్ అయిన నూనుగు మీసాల పోరడు వాడన్న పాట, అట్లాగే ఒక స్పెషల్ సాంగ్ కూడా ఇందులో రాయడం జరిగింది సినిమా టైటిల్లో వచ్చినట్టుగా. ముఖ్యంగా ఈ చిత్రానికి నేను పనిచేయడానికి మెయిన్ కారణం మా అన్న జీవన్ అన్న. ఆయన మాటకు ముందు ఒక నవ్వు, మాటకు తర్వాత ఒక నవ్వు. నవ్వు తప్ప ఇంకేముండదు అక్కడ. నవ్వుతూనే అందరి దగ్గర మంచి పని రాబట్టుకున్నారు. అన్న మంచి పాటలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే సురేష్ బొబ్బిలి ఈ మధ్యకాలంలో మంచిగా వినిపిస్తున్న పేరు, ఇంకా ముందు గట్టిగా వినిపించబోయే పేరు. సంగీత దర్శకుడు, చాలా అద్భుతమైన పాటలు ఇచ్చాడు, తనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా ఆ టైంలో యువి క్రియేషన్స్ వాళ్ళు మా ట్రైలరు, ఈ సాంగ్స్, ఇవన్నీ చూసి వాళ్ళ బ్యానర్కి ఎక్కడ మంచి నేమ్ వస్తుందనే ఉద్దేశంతో మాకు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళకి ప్రత్యేకంగా యువి క్రియేషన్స్ వంశీ గారికి, బ్రహ్మోద్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్లే మేము ఇప్పుడు జనాల్లోకి వెళ్తుంది. మీకు మెనీ థ్యాంక్స్. జార్జి రెడ్డి సినిమా దగ్గర నుంచి ఈ ప్రొడ్యూసర్ ఐవి రాజు గారు, ఎస్వి రాజు గారు, తర్వాత జీవన్ అన్న, తర్వాత సురేష్ బొబ్బిలి, వీళ్ళందరూ నాకు అక్కడి నుంచే పరిచయం అయ్యారు. జీవన్ రెడ్డి అన్నది నాది, సురేష్ బొబ్బిలిది, మా ముగ్గురిది ఒక హిట్ కాంబినేషన్. అప్పుడు జార్జి రెడ్డిలో వాడు నడిపే బండి రాయలేను ఫీల్డు, వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు, వాడు వస్తుంటే వీధంతా ఇంజను సౌండు, మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండు, చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండు, వాడు నడిపే బండి రాయలేను ఫీల్డు, వాడి చూపుల్లో ఉంది చెగివేరా ట్రెండు. ఆ సినిమాలో నా చేత ఈ పాట రాయించి నాకు మంచి సినిమా పరిశ్రమలో మంచి ప్రాచుర్యం పొందే అవకాశం కల్పించారు. ఈ సినిమాలో మళ్ళీ నేను 3 పాటలు రాశాను. ఒక పాట ఆల్రెడీ మీ అందరికీ బాగా పరిచయమైన పాట, ఇప్పుడు రీల్స్లో చాలా హల్చల్ చేస్తున్న పాట. ఈసారి నాకు జడ మీద రాసే అవకాశాన్ని ఇచ్చారు నాకు. అబ్బబ్బాది ఏం పూరి చూడగానే నా కళ్ళు చెదిరి, కోసేశానమ్మో దాని జడపై మనసు పడి, మెడకి నడుముకి నడుమ నాగు పాములాగా కదలాడి, ఊరి పోసిందమ్మో దాని కురులతో ఊపిరికి, చార్మినారు లాంటి లైఫునే చార్మినారు లాగా మార్చరే, దిల్లునే దీవాను చేసి దీపం పెట్టిందే, గోలుకొండ కోట లాంటి నన్నే రాణివాసమల్లే మార్చుకుంటూ, రంగులే పూసేసి నాదే కళ్ళనే కుంచజేసి, చోరు బజారుకే నేను జమీందారు, నన్ను దోచేవారే ఎవరు లేనే లేరు అనుకునేలోగా నన్ను చేసేసావే చోరీ, పాత బస్తీకి నేనే పహిల్వాను, ఎంత వస్తాదునైనా పడగొట్టే నన్ను, జడగంటలతో పడేసి అవి పోరి. ఈ పాట ఈ మధ్యకాలంలో నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. దీనికి సంగీతం సురేష్ బొబ్బిలి గారు సమకూర్చగా, రామ్ మిర్యాల గారి పాట పాడారు. ఆ తర్వాత దీనికి ఇందాక అన్న 4 పేరు, ఇంకో పేరు మర్చిపోయినాం మనం,
దీనికి ఇంకో కొత్త సంగీత దర్శకుని లాంచ్ చేస్తున్నాం. ఆయన మదీన్ ఎస్కే. ఈ సినిమాలో ఈ రోజు రిలీజ్ అవ్వబోయే బచ్చన్ సాబ్ సాంగ్ కి అద్భుతమైన ట్రాక్ చేసిండు. అతను కూడా వరంగల్ అతనే. అన్న దగ్గరికి వచ్చాక సురేష్ అన్న మాకు మంచి వెల్విషర్. ఇప్పుడు అన్నయ్య చెప్పాడు, చీకటి పెట్టిన మన జగదీష్ అన్న ఇంటి పేరులో చీకటి పెట్టుకున్నాడు, మనకు వెలుగులు నింపుతూ ఉంటాడు ఆయన చేసిన కెమెరా వర్క్ తోటి. అలాగే ఇంకోటి కూడా మనందరికీ జీవనన్న చూస్తే, ఇప్పుడు మిట్ అన్న చెప్పిండు నేను ఎరుపు పాటలు రాసుకుని నా కలర్ఫుల్ పాటలు ఇచ్చాడని, ఇక్కడి నుంచి కూడా అదే జరుగుతుంది. కానీ మనం ఒకటే అండి, ఈ సినిమాలో ప్రొడ్యూసర్ ముఖం చూసి కొందరు, డైరెక్టర్ ముఖం చూసి కొందరు, అందరు కూడా హార్ట్ఫుల్గా ప్రేమతోటి ప్రతి చిన్న క్యారెక్టర్, ప్రతి చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కావచ్చు, నాకు కూడా ఎందుకంటే మీరు అందరూ ప్రతి సినిమాలో చూస్తుంటారు వివిధ అంటే మంచి మంచి గెటప్లు చేసుకుంటూ వెళ్తున్నా. ఈ సినిమా చేయడానికి ఫస్ట్ రీజన్ నా గెటప్. డైరెక్టర్ జీవన్ గారు, నా ప్రొడ్యూసర్ విఎస్ రాజు గారు, ఈ పెద్ద ఆపర్చునిటీ కోసం సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ క్రూ, బికాస్ దే వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ప్లీజ్ క్లాప్ ఫర్ దెమ్ ఎవ్రీబడి ఓవర్ హియర్. సురేష్ సార్, ప్రసన్న గారు, లైక్ ఎవ్రీ వన్ ఓవర్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చోర్ బజార్ సినిమాలో యాక్షన్, డ్రామా, రొమాన్స్ అన్నీ ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ షూర్ యూ విల్ లైక్ దిస్ ఫిల్మ్. డూ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా మేము ఇక్కడ ఈ ప్రెస్ మీట్ దాకా వచ్చాం. సో సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది నిజంగా ఎప్పుడెప్పుడు థియేటర్స్లో రిలీజ్ అవుద్దా, మా ఆడియన్స్కి ఇది ఎప్పుడు చూద్దామని బాగా ఎక్సైట్ అవుతూ వచ్చాం మేము, ఎస్పెషల్లీ నేను జీవన్ గారు అయితే. నేను ఇవాళ టెక్నీషియన్స్ గురించి అయితే మాట్లాడను, అందరి గురించి నేను ప్రీలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను, ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి నేను. సో బట్ నేను మెయిన్ థింగ్ మాట్లాడాల్సింది ఆడియన్స్ గురించి. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మొన్న వచ్చిన ట్రైలర్ దాకా మాకు ఎంతో సపోర్ట్ వస్తున్నారు ఆడియన్స్ అందరికీ, చాలా 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 థ్యాంక్స్. ఎస్పెషలీ మా ట్రైలర్కి ఆల్మోస్ట్ 3.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ మా జడ సాంగ్కి అయితే దాదాపు 45,000 రీల్స్. మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా ఎక్కువ అనుకుంటా కదా సార్ రీల్స్, 45,000 రీల్స్ దాకా వెళ్ళింది. సో నిజంగా అంటే ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నప్పుడు కానీ ఐ వాజ్ రియలీ స్పీచ్లెస్, నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు, ఐ వాజ్ అవుట్ ఆఫ్ వర్డ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఫైనల్గా మా సినిమా ఇప్పుడు మేము ఇలా కష్టపడుతూ లైక్ యూనో ఒక్కొక్క సాంగ్ కానీ ట్రైలర్ కానీ ఇలా రిలీజ్ చేసుకుంటూ వచ్చాం, కానీ ఒక్క పోస్టర్తో మా సినిమా ఒక ఇది స్థాయి మారిపోయింది, అది యూవి క్రియేషన్స్. సో వంశీ గారి, ప్రమోద్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఫర్ యాక్సెప్టింగ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు రావడం వల్ల నిజంగా ఒక స్థాయికి వచ్చాం, మా సినిమా మొత్తం ఒక వేరే స్థాయికి వెళ్ళిపోయింది. అండ్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ ఈ నెల జూన్ 24th మా సినిమా రిలీజ్ అవుతుంది చోర్ బజార్. మీరందరూ థియేటర్స్కి రావాలి, మా సినిమా చూడండి ప్లీజ్. అండ్ ఇది అయితే ఇంకా ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. సో మీ ఫ్యామిలీస్తో చేంజ్ చేయొచ్చు సినిమా ఇది. అండ్ ఇకపై నుంచి ఇంకా ప్రమోషన్స్ జరగబోతున్నాయి, ఇంటర్వ్యూస్ కానీ, నెక్స్ట్ మేము కాలేజ్ టూర్స్ ప్లాన్ చేస్తున్నాం, వాటన్నీ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తూ ఉంటాం. అండ్ వెరీ సూన్ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది అండ్ రిలీజ్ కూడా రాబోతుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ మా సినిమా థియేటర్స్లో చూడండి. మమ్మల్ని అందరిని ఆశించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు. సో ఫైనల్గా ఏంటంటే మేము జూన్ 24th రిలీజ్కి వెళ్తున్నాం కాబట్టి సో అందరినీ పిలిచి ఇన్వైట్ చేసి మా ఆహ్వానం నుంచి ఇక్కడికి వచ్చిన అందరికీ మా స్పెషల్లీ చోర్ బజార్ టీం తరఫున మా శుభాకాంక్షలు అండి. సో ఈ సినిమా చాలా హడిల్స్తో మేము ఈ అంటే వెరీ టైట్ ఉంది, ఎవ్రీ వీక్ మాకు ఈ రిలీజ్ డేట్లు ఇవన్నీ చూసుకుని ఎప్పుడు చేద్దాం ఎప్పుడు చేద్దాం అన్నప్పుడు అందరూ ఒక మాట మీద ఉండి డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తా, మా టెక్నీషియన్స్ కానీ బ్యాక్ ఎండ్లో ఉన్న టీం కానీ అందరం కూడా సపోర్ట్ చేసుకుంటూ ఒకరినొకళ్ళు అందరూ ముందుకెళ్దామని ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నామండి జూన్ 24th. సో మేము ఇవన్నీ డిసైడ్ చేసుకునేటప్పటికి లక్కీగా మాకు ఈ చిన్న సినిమా స్టార్ట్ అయింది మాది ఐవీ ప్రొడక్షన్స్ తరఫున. నేను మా ప్రొడ్యూసర్ విఎస్ రాజు గారు అని సుబ్బు అంటారు, నా బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆయనకి ఇది డెబ్యూ ఫిలిం. సో దగ్గరుండి అలాగే మా ఇంకో ఫ్రెండ్ నాకు జీవన్ అన్న, జీవన్ రెడ్డి ఈ సినిమా డైరెక్టర్. మేము ఎప్పుడూ కొట్టుకుంటా తిట్టుకుంటా సరదాగా పనులు చేసుకుంటూ ఉంటాం. సో చాలా ఫన్నీగా జరిగింది షూటింగ్. అండ్ అందరం ఆల్మోస్ట్ మా డిఓపి జగదీష్ చీకటి గారు, అలాగే
మా మెట్టపల్లి సురేందర్ అన్న, కాశల్ శ్యామ్ గారు, రచ్చ రవి, అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ ప్రసన్న గారు, గాంధీ నడికొడుకు ఆర్ట్ డైరెక్టర్ గారు, సురేష్ బొబ్లీ గారు రాలేదు. యాక్చువల్లీ ఆయన విరాట్ పర్వం హెక్టిక్ షెడ్యూల్ బిజీగా ఉన్నారు. సో ఆయన కూడా ఈ మంత్ 17th రిలీజ్ ఉంది. సో మేము కూడా ఆయన ప్రెజర్ చేయలేదు. సో ఆయన కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే రిలీజ్ అయిన 3 సాంగ్స్ కూడా మీకు చాలా మార్కెట్లో బాగా హల్చల్ చేస్తుంది. ఇన్స్టా రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం అందరూ కూడా సాంగ్స్, జడ సాంగ్ కానీ, నోనుగు మీసాలు కానీ, ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అయిపోయే బచ్చన్ సాంగ్ కానీ, ఆడియో మాత్రం బ్లాక్ బస్టర్ ఆడియో వస్తుందండి. మీకు చార్ట్ బస్టర్ లిస్ట్లో 1 ప్లేస్లో ఉండిపోతుంది ఇది. నెక్స్ట్ మా కమింగ్ టు ది పాయింట్, మా నూనుగు మీసాలడు ఆకాష్ పూరి అసలు చింపేశాడండి సినిమాకి. ఇప్పుడు దాకా ఆయన చేసిన కాంట్రాస్ట్ ఉంటుంది ఫిల్మ్ చోర్ బజార్ అండ్ డెబ్యూ ఫిల్మ్తో ఇంట్రడక్షన్ ఇస్తున్న మా గెహనా సిప్పి, హీజ్ ఫ్రమ్ బాంబే. సో తనకు కూడా ఆల్ ద బెస్ట్ టు టాలీవుడ్, అందరూ వెల్కమ్ చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఈ చిన్న సినిమాగా స్టార్ట్ అయింది మాది ఐవీ ప్రొడక్షన్ అనే కొత్త ప్రొడక్షన్ సంస్థ నుంచి. లక్కీగా మాకు నిన్ననే మాకు యువి ప్రొడక్షన్స్ సంస్థ ఏర్పాటు చేసి మా సినిమాకి సరికొత్త కలర్ తీసుకొచ్చింది మార్కెట్లో. అటు ట్రేడ్లో కానీ ఇటు బిజినెస్ సర్కిల్స్లో కానీ మార్కెట్లో కానీ యువి ప్రొడక్షన్ సంస్థను ప్రజెంట్ చేసిన చేయించుకునేందుకు మాకు అవకాశం ఇచ్చిన వంశీ గారికి, ప్రమోద్ గారికి, పేరు పేరున టీం అందరికీ, మా స్పెషల్లీ చోర్ బజార్ టీం తరఫున హార్టీ వెల్కమ్ అండి. అండ్ ఈ జూన్ 24th అందరి ముందు థియేటర్లకి రిలీజ్ అవ్వబోతుంది. వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాం. సో మీరందరూ ఈ సినిమాని చూసి బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చోర్ బజార్ అనే సినిమా బజార్లోనే కాదండి, మార్కెట్లో ఉన్న ఆడియన్స్ని అందరి మనసులను దోస్తుందని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. సో మా టీం అందరి తరఫున ఆల్ ద బెస్ట్ ఫర్ బజార్. థ్యాంక్ యూ వెరీ మచ్.